వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. చంద్రబాబు నాయుడికి షర్మిల అల్టిమేటం జారీ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే షర్మిలకు జగన్ చెక్ పెడుతున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారికి షర్మిల ఏం అల్టిమేట్ చేస్తుంది? షర్మిలకు జగన్ ఏం చెక్ పెట్టిపోతున్నాడు? అసలు ఏపీ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ వీడియో చాలా, అసలు ఇప్పటి వరకు చూసిన వీడియోల కంటే చాలా వాల్యుబుల్ అయినటువంటి వీడియో, చాలా ఇన్ఫర్మేటివ్ ఉన్నటువంటి వీడియో ఇది. తప్పనిసరిగా మీరు పూర్తిగా చూస్తే మీకు ఏపీ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా 100% తెలిసిపోతుంది. ఏపీ రాజకీయం అనేది కూడా కీలక మలుపులు తిరుగుతున్నటువంటి విషయం ఇది అని చెప్పుకోవచ్చు. షర్మిల కాంగ్రెస్లో చేరిక ఖాయమైపోయింది. ఏపీలో బాధ్యతలపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ఎప్పుడా ఎప్పుడా అని వేచి చూస్తూ ఉన్నాం. అయితే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగానే ఉంది. 100% షర్మిల కాంగ్రెస్లోకి రావడం ద్వారా ఏపీలో కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేసి కూడా మనం అంచనా వేసుకోవచ్చు. దాని ప్రకారంగా మనం ఆలోచించుకోవచ్చు. ఇటువంటి సమయంలో కూడా కొత్త పొత్తులు లెక్కలు కూడా తెర మీద గోచుతున్నాయి. ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలా ఇది. కొత్త పొత్తులు అంటే ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్గా వస్తుందంటూ 170 స్థానాల్లో మేము ఎవరితో పొత్తు లేకుండా 175 నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తామనేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అయితే టీడీపీ జనసేన ఇప్పుడు పొత్తులో ఉంది, జనసేన బీజేపీ కూడా పొత్తులో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో మళ్ళీ అడుగు పెట్టబోతుంది. కాబట్టి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వేళ షర్మిల టీం చేస్తున్నటువంటి కీలక పరిణామాలు అంటే కీలక ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో దాని లక్ష్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు కూడా అలాగే రాజకీయాల్లో మార్పులు కూడా రానున్నాయని చెప్పుకోవచ్చు. షర్మిల ఎంట్రీ వేళ అంటే షర్మిల రేపు జనవరి 4వ తేదీన అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. తను పార్టీ అంటే తన పార్టీ అయినటువంటి వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేయనున్నారు 4వ తేదీ. కాంగ్రెస్ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా తేల్చి చెప్పింది. అయితే ఏఐసిసి కోసమా లేకపోతే ఏపీ కోసమా అనేది కూడా పార్టీలో చేరిన తర్వాత స్పష్టత ఇస్తాననేసి కూడా షర్మిల గారు వెల్లడించారు. చాలా రోజుల తర్వాత ఇక్కడ షర్మిల తన అన్న జగన్ను ఈరోజు కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తన కుమారుడు నిశ్చితార్థం అలాగే వివాహం గురించి వివరించి ఆయనకు ఆహ్వానించాలనేసి కూడా ఆమె ఆ తర్వాత ఢిల్లీకి వెళ్తారనేసి కూడా ఒక సమాచారం అయితే ఉంది. ఇటువంటి సమయంలో షర్మిల వైఎస్ఆర్టీపీని ఏర్పాటు నుంచి కూడా నేడు కాంగ్రెస్లో చేరిక వరకు కూడా వైఎస్ఆర్టీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి దూడి దేవేందర్ రెడ్డి షర్మిల రాజకీయ భవిష్యత్తు గురించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా ఆయన వెల్లడించారనమాట. అయితే ఇక్కడ కొత్త సమీకరణాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశం ఉందా అని దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే షర్మిల ఏపీలోనే రాజకీయం చేస్తారంటూ కూడా దేవేందర్ రెడ్డి చాలా స్పష్టం చేశారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ అంటే ఒక టీవీ ఛానల్ చర్చలో ఆయన ఏపీలో షర్మిల పాత్ర గురించి వివరించారు. ఏపీలో మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ రాకతో ఇక్కడ బలమైతే అంటే షర్మిల రాకతో కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా బలం పెరుగుతుందనేసి అలాగే ఏపీలో షర్మిల పార్టీ బాధ్యతలు కూడా చేపడతారనేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే షర్మిల పార్టీ బాధ్యతలు కూడా తీసుకుంటారనేసి కూడా ఇక్కడ ఆయన వెల్లడించారు. కాంగ్రెస్లో కోరుకున్నటువంటి విధంగా అంటే కాంగ్రెస్ కోరుకునేటువంటి విధంగానే ఇక్కడ షర్మిల పనిచేస్తారనేసి కూడా ఆయన తేల్చి చెప్పేశారు. అయితే జగన్ పైన వ్యతిరేకంగా కాకుండా వైసీపీ పైన పోరాటం ఉంటుందన్నారు. పాదయాత్ర పోటీ పైన కూడా అంటే ఇక్కడ పాదయాత్ర ఇప్పుడు యోగరామ్ పాదయాత్ర అయితే నారా లోకేష్ గారు చేశారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. దీనికి పోటీ పైన కూడా పార్టీ ఏం చెబితే అదే చేస్తారనేసి కూడా ఆమె చెప్పుకొచ్చినట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే గతంలో వివేక కాంగ్రెస్ పార్టీ నుంచి విజయమ్మ పైన పోటీ చేసిన అంశాలను కూడా ఆయన గుర్తు చేశారు. రాజకీయాల్లో నిర్ణయం తీసుకున్నాక తన మన అనే భేదం ఉండదనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్లో షర్మిల చేరిన తర్వాత ఏపీలో ముఖ్యులు అంటే ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైతే ఉంటారో
వాళ్ళంతా చేరికలు ఉండేటువంటి అవకాశం ఉందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. అయితే ఇక్కడ ఏంటి, ఏపీలో పొత్తుల గురించి ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఇక్కడ పొత్తుల లెక్కల గురించి ఆయన ఏం చెప్పారనేది కనుక మనం చూసినట్లయితే, ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ అలాగే పవన్ కళ్యాణ్తో కలిసి ఖచ్చితంగా మేము కూటమితో అధికారంలోకి వస్తామంటూ కూడా చాలా బలంగా నమ్మకంగా వాళ్ళు ఉన్నారు. ఈ విషయాన్ని కూడా వాళ్ళు వెల్లడించారు కూడా. అయితే చంద్రబాబు కలవకపోతే ఇప్పుడున్నటువంటి పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తుందనేసి కూడా తేల్చి చెప్పేశారు. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో కలవకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారనేసి కూడా తేల్చి చెప్పారు. అయితే కలవాలా వద్దా అనేది కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బీజేపీతో కలిసేందుకు కూడా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి బీజేపీ నుంచి ఇప్పటి వరకు కూడా సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. అంటే సంక్రాంతిలోకి వచ్చేటువంటి అవకాశం ఉందనేసి కూడా ఒక అంచనా వేసుకుంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ పొత్తుకు నో చెబితే చంద్రబాబు ఏం చేస్తారనేది కూడా కీలకంగా మారిపోతుంది. ఇటువంటి సమయంలో ఇక్కడ షర్మిల అల్టిమేటం ఏదైతే ఉంటుందో, అంటే షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏపీ అధికారి ప్రతినిధిగా కనుక నియమించినట్లయితే 100% ఇదే సమయంలో కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పోటీ సిద్ధమవుతుంది. దీంతో ఏపీ ప్రజలు త్రిముఖ పోరులో ఓట్లు చిలక సమీకరణాలు కూడా జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఎవరు మేలు చేస్తారనేది కూడా ఇప్పుడు కొన్ని ఆసక్తికరంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నారు. బీజేపీతో పొత్తులో కనుక వెళ్ళినట్లయితే షర్మిల ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తుంది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికి పడాలి, చంద్రబాబు నాయుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ పడాలి. అట్లా కాకుండా అది కాంగ్రెస్ పార్టీ కనుక పడినట్లయితే ఇక్కడ టీడీపీ జనసేనకు అది తీరని నష్టాన్ని కలిగిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ 100% బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా కలవు. కాబట్టి ఇక్కడ ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లయితే 100% ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తన వైపు తిప్పుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీరిద్దరికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే 100% కాంగ్రెస్తోనే పొత్తులో వెళ్ళాలి. ఎందుకంటే బీజేపీతో పొత్తులో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ బీజేపీకి అంత ఏపీలో అంత మెజారిటీ అయినటువంటి నాయకులు కావచ్చు ఆ రకమైనటువంటి గట్టి బలమైనటువంటి నాయకులు ఎవరు కూడా లేరు. ఇక్కడ షర్మిలతో కనుక వెళ్ళినట్లయితే అంటే కాంగ్రెస్ పార్టీతో కనుక వెళ్ళినట్లయితే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ 100% అధికారం రావడం ఖాయం. అయితే సీట్ల సర్దుబాట్లు ఇవన్నీ కూడా మళ్ళీ పెద్ద తలనొప్పి అయితే ఉంది. కానీ ఇక్కడ షర్మిల అంటే షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలోకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు తిరిగి వాళ్ళు వస్తే రెండు పార్టీలోకే వస్తారు. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, రెండవది ఏంటంటే తెలుగుదేశం పార్టీ. కొంత మేరకు మాత్రమే జనసేనలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ బీజేపీ కూడా ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్ చేసుకునే అవకాశం ఉంది. ఎప్పటి నుండో కూడా ఏపీలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు అన్యాయం అక్రమం అని చెప్పేసి ఏదైతే చెబుతున్నారో, అంటే జగన్మోహన్ రెడ్డి వెనక ఉండి నడిపిస్తుంది కేవలం బీజేపీని అనేసి కూడా అనేక వార్తలు సోషల్ మీడియాలో కావచ్చు రాజకీయ నాయకుల్లో విశ్లేషకుల్లో కూడా ఈ వార్తలు చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి బీజేపీతో పొత్తులో వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీతో కనుక పొత్తులో వెళ్ళినట్లయితే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు తెలంగాణ నుండి రేవంత్ రెడ్డి సపోర్ట్ కావచ్చు లేదా పక్కనే కర్ణాటక రాష్ట్రం నుండి కూడా అక్కడ ఉన్నటువంటి డికే శివకుమారు, అందుకే రీసెంట్ గా కూడా చంద్రబాబు నాయుడు గారు డికే శివకుమార్తో కూడా భేటీ అయ్యారు. ఇప్పుడు ఇక తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన శిష్యుడే కాబట్టి ఆ రకంగా కూడా ఇటు తెలంగాణ అటు కాంగ్రెస్ రెండు రాష్ట్రాల సపోర్టు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మేలు చేసేటువంటి అవకాశం ఏ పార్టీ నుండి ఉంటుందంటే అటు జనసేన ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి మాత్రమే మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే షర్మిల రాకతో మళ్ళీ పార్టీ మనుగడ కొనసాగించడానికి ముందుకు వస్తుంది. కాబట్టి ఇటువంటి తరుణంలో ప్రభుత్వం వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి మన కాంగ్రెస్ పార్టీతో కనుక ప్రయాణం చేసినట్లయితే, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా
వీటితోనే ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే ఫస్ట్ తెలుగుదేశం, ఆ తర్వాత ఇప్పుడు జనసేన, మూడో ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ కూడా, కాంగ్రెస్, టీడీపీ, జనసేన ఈ మూడు కలిసి ప్రభుత్వం పైన, అంటే ఈ మూడు పార్టీలు కలయికతో ప్రభుత్వం పైన, ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాల పైన కనుక ఇక్కడ పోరాటం చేసినట్లయితే 100% జగన్మోహన్ రెడ్డికి అసలు అధికారం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్న, ఆయన పైన ఉన్నటువంటి గతంలో ఏవనగా అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి దాన్ని కూడా కొంత కీలకంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కనుక వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డికి తీరని నష్టం అయితే చేకూరుతుంది అన్నమాట. కాబట్టి 100% తెలుగుదేశం పార్టీ బీజేపీతో కాకుండా కాంగ్రెస్ పార్టీతో కనుక వెళ్ళినట్లయితే 100% ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవకుండా 100% మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. చూద్దాం దానికి సంబంధించి ఏం జరుగుతుందని కూడా. ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. అయితే ఇక్కడ మరో పక్క ఏంటంటే, ఇప్పుడు షర్మిల ఏపీ రాజకీయాల వైపు కొంత మొగ్గు చూపి ఏపీ రాజకీయాల వైపు వస్తున్నారు కాబట్టి ఇటువంటి తరుణంలో షర్మిలకు చెక్ పెట్టే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి షర్మిలకు ఏ విధంగా చెక్ పెట్టనున్నారు అనేది కనుక మనం చూసినట్లయితే ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోతుంటాయి. ఇటువంటి ఈ టాపిక్ సంబంధించి కనుక చూసినట్లయితే అధికార వైసీపీని ఢీకొట్టాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కూడా. ఇప్పటికే జగన్ ఎదుర్కోవడానికి టీడీపీ, జనసేన చేతులు కలిపిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే బీజేపీతో పైన అనేది కూడా ఎటువైపు పోతుంది అనేది కూడా మరికొన్ని రోజులు మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఇక రాష్ట్రంలో ఉనికి లేని కాంగ్రెస్ పార్టీ సైతం ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని కూడా భావిస్తుంది. దీంతో భాగంగానే సీఎం జగన్ సోదరైనటువంటి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని ఆ వైసీపీకి చెక్ పెట్టాలని కూడా ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నుండి తన తండ్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆయన బలంగా ఉండి ఆ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. తనకు సీఎం పదవి ఇవ్వలేదనే ఒక దీంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీని వదిలేసి సొంత పార్టీని పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఉనికి అనేది లేకుండా పోవడానికి ప్రధానంగా మన జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కారణం అనేసి కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా భావిస్తున్నటువంటి తరుణంలో ఎలాగైనా సరే ఇక్కడ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెక్ పెట్టాలనేసే ఉద్దేశంతోనే ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు షర్మిల చేతికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు మనకు ఖరారైపోయింది. ఇక రేపు అధికారికంగా లాంఛనంగా ఆమె పార్టీని విలీనం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. చూద్దాం అది కూడా ఏం జరుగుతుందని. ఆమెకి ఇప్పుడు ఏపీలో పగ్గాలు అప్పగిస్తారనేసి ప్రచారం అయితే కూడా చాలా జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇదే కనుక జరిగితే రాబోయే రోజుల్లో జగన్ కొన్ని పార్టీలు, అంటే జగన్ కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి, జగన్కి కొన్ని పార్టీలు కావచ్చు జగన్కి ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ దగ్గర కూడా. అయితే వైసీపీ టికెట్ దక్కని ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే అసంతృప్తి ఎవరైతే ఉంటారో వైసీపీకి సంబంధించి వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళాక అదే సమయంలో షర్మిల వచ్చే ఎన్నికల్లో కనుక కడప ఎంపీగా పోటీ చేస్తారనేసి కూడా ఒక ప్రచారం అయితే చాలా జోరుగా సాగుతుంది. ఇటువంటి తరుణంలో ఒకవేళ షర్మిల కడప బరిలో నుండి కనుక పోటీ చేసినట్లయితే జగన్ రాజకీయంగా ఏ విధమైనటువంటి అడుగులు ఉంటాయనేది అని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి మనం ఉంటుంది, మనకు కనబడుతుంది అన్నమాట. అయితే కడప పార్లమెంట్ స్థానానికి సంబంధించి వైఎస్ జగన్ ఫ్యామిలీ, అంటే వైఎస్ ఫ్యామిలీకి కడప ఒక కంచుకోట అని చెప్పుకోవచ్చు. గతంలో ఇక్కడ వైఎస్ఆర్ కావచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత జగన్ కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, ఇక ఇలా వైఎస్ కుటుంబ సభ్యులు కూడా కడప పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుత కడప ఎంపీగా అయితే కొనసాగుతున్నారు. ఆయన్ను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనేసి కూడా
జగన్ భావిస్తున్నాడు. కాబట్టి అవినాష్ రెడ్డిని జమ్మల మగుడు నుండి కూడా అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేయిస్తారనేసి కూడా ఒక ప్రచారం అయితే సాగుతుంది. దానికి సంబంధించి కూడా మనకు అంటే కడప ఎంపీగా ఎవరు ఉండబోతారు అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. అవినాష్ రెడ్డి అక్కడ జమ్మల మగుడు నుండి పోటీ చేస్తే ఇక్కడ ఎవరు పోటీ చేస్తారు, కడప ఎంపీగా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ డాక్టర్ అభిషేక్ రెడ్డిని కూడా బరిలో దించేటువంటి అవకాశం ఉందనేసి కూడా ఒక ప్రచారం జోరుగానే సాగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో 2019 ఎన్నికల సమయంలో కూడా అభిషేక్ రెడ్డి పేరును రాజకీయంగా తెర మీదకి వచ్చింది. కానీ ఈ ఎన్నికల్లో అయితే అవినాష్ రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అభిషేక్ రెడ్డి సింహాద్రిపురం లింగాల మండలానికి వైసీపీ బాధ్యతలు కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. దీంతో అభిషేక్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా కడప ఎంపీగా పోటీ చేయడం ఖాయమనేసి కూడా అందరూ భావిస్తున్నారు. కానీ షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ బరిలోకి దిగితే జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైన కొన్ని ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే రాజకీయాల్లో ఎక్కడైనా ఏమైనా జరుగుతుందంటే రాజకీయాల్లో సెంటిమెంట్కు తావు లేదనే విషయం చాలా స్పష్టంగా చాలా మందికి తెలుసు అనమాట. అయితే అదే విషయంగానే ఇక్కడ జగన్ కూడా బాగా తెలుసు, అంటే రాజకీయాల్లో సెంటిమెంటు అన్న చెల్లి తమ్ముడు బావ అక్క ఇలాంటివి ఏవి సెంటిమెంట్స్ ఉండవు. భార్యాభర్తలైనా కన్న కొడుకు కన్న బిడ్డలైనా సరే అటువంటి సెంటిమెంట్స్ ఏమి ఉండవు. కాబట్టి ఇటువంటి విషయంలో జగన్ ఏ విధంగా జగన్కు ఈ విషయం తెలిసినా కానీ ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా ఇక్కడ ఒక చిన్న ఇది ఉందన్నమాట. అంటే షర్మిలను ధీటుగా ఎదుర్కోలేకపోతే అది మొదటికే మోసం వస్తుందనేసి అందుకే బలమైన అభ్యర్థిని ఆ పైన దింపుతారనేసి కూడా ఒక టాక్ అధికారిక పార్టీ నేను కూడా నడుస్తూ ఉంది. అయితే నిజంగా షర్మిల కనుక కడప నుండి బరిలో ఉంటే ఆ పైన వైఎస్ భారతిని సైతం పోటీకి దించడానికి జగన్ సిద్ధంగా ఉన్నారనేసి కూడా ఒక సమాచారం లేకుంటే ఏంటంటే అంతకుమించి వ్యూహాన్ని అమలు చేస్తారనేసి కూడా వైసీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఇక్కడ షర్మిల అడుగు పెట్టి జగన్ వ్యూహాలు ఉంటాయనేసి, అంటే షర్మిల వేసేటువంటి అడుగును బట్టి ఇక్కడ జగన్ యొక్క వ్యూహాలు కూడా ఉంటాయనేసి కూడా వైసీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. మరి షర్మిల పైన జగన్ ఎలాంటి రాజకీయ వ్యూహాలను అమలు చేస్తారనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి ఏం జరుగుతుందనేది కూడా మనం ఈ ఎన్నికల వరకు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడి వేడిగానే సాగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీలో చాలా మంచి మంచి వీడియోలు అవన్నీ కూడా చూడండి ఛానల్లోకి వెళ్ళి. కాబట్టి మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.